రోజులు మారాయి, నిజంగానే మారాయి. అమ్మలు మమ్మీలు అయిపోయారు, నాన్నలు డాడీలు అయిపోయారు. వన్ డే క్రికెట్ 2020కి వచ్చేసింది. 2.5 గంటల సినిమాల్ని మెల్లిగా కుదించుకుంటూ 2 గంటలకి 1.5 గంటకి ఏమో ఇంకేమేం చూడబోతున్నామో, ఇలా రోజులు నిజంగానే మారిపోయాయి. సో రోజులు మారినటువంటి ఈ తరుణంలో అబ్బాయిల బిహేవియరు మారింది, అమ్మాయిల ప్రవర్తన మారింది. వాటన్నిటినీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎవరిది ఉండాలి? మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే ఈ కాలం యూత్ బాగా కనెక్ట్ అవుతారు. సో మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో మన ముందుకు రాబోతున్నటువంటి రోజులు మారాయి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, ఆల్రెడీ మీరు రోజులు మారాయి టీజర్ రిలీజ్ అయింది, యూట్యూబ్లో చూశారు, టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకుల కోసం మరోసారి రోజులు మారాయి టీజర్ చూద్దామా? ఓకే, సో రోజులు మారాయి టీజర్ చూసాము, రోజులు మారాయి సాంగ్స్ వినబోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు. గుడ్ సినిమా గ్రూప్ స్థాపించినటువంటి శ్రేయాస్ శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మిత్రుడు. దిల్ రాజు గారి ప్రొడక్షన్లా, వారి ప్రజెంటేషన్లా వీళ్ళు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం. దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఉండడమే చాలామంది కొత్త కొత్త దర్శకులను, కొత్త కొత్త ఆర్టిస్టులను చాలామందిని ఎంకరేజ్ చేశారు. తను తనతో పాటు నేను కూడా కలిసి పనిచేయాలని చాలా కోరిక ఉన్నది. అతి త్వరలోనే నేను అది ప్రకటిస్తా, తనను కలుస్తా పర్సనల్గా ఒకసారి. ఆల్ ద వెరీ బెస్ట్ రోజులు మారాయి. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చిత్రం నుంచి రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట దగ్గర నుంచి మారుతి గారితో నేను అసోసియేట్ అయ్యి రాస్తున్నాను. తర్వాత బస్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణం ఇది అన్న పాట, ప్రేమకథ చిత్రంలో 3 పాటలు మీరు ఇందాక చూసిన కొత్తగున్నా హాయనువా, ఐ జస్ట్ లవ్ యూ బేబీ అన్న ఈ పాటలు. ఇప్పుడు సెకండ్ సాంగ్ చూద్దాము. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు. ఇటీవల మనల్ని ఆడో రకం ఈడో రకం అంటూ బాగా నవ్వించారు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే హృదయ కాలేయం అండ్ ఇప్పుడు కొబ్బరిమట్ట సినిమాల్ని మనకు అందిస్తున్న సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారు అంటే సక్సెస్ వెంట ఆయన పడుతున్నారు, ఆయన వెంట సక్సెస్ పడుతుందో తెలియదు కానీ సక్సెస్తో మాత్రం కలిసి ప్రయాణిస్తున్నారు ఆయన. ఒక వ్యక్తి 17-18 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ అడినరీ థింగ్. అది దిల్ రాజు గారికి ఆయన అంటే ఆయనలో ఒక ప్రేక్షకుడు ఉన్నాడు, అందువల్లే ఇంతకాలం ఆయన ప్రొడ్యూసర్గా స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే మారుతి ఏకంగా సక్సెస్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. సో వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చాలా 100% ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లకు రోజులు మారిపోతాయి. అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు మురళి. నాకు తెలిసి ఈ టీజర్స్ ఈ పోస్టర్స్ అన్నీ చూస్తుంటే చాలా ట్రెండీగా తీసాడు తను సినిమాని. సో ఆల్ ది బెస్ట్ క్రూ. తర్వాత జీవన్, వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనతో పనిచేయాలని నేను అనుకున్న చాలాసార్లు అనుకునే కుదరలేదు. సో త్వరలో మా ఇద్దరు కాంబినేషన్లో కంపల్సరీ సినిమా ఉంటుంది. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ది బెస్ట్ జీవన్. ఇకపోతే శీను, నాకు బాగా తెలుసు శీను, చాలా ఆచితూచి అడిగేసే వ్యక్తి శీను, చాలా ఆలోచించి ఏదైనా పని చేస్తాడు. సో ఒక నిర్మాతగా తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే ఒక మంచి ప్రాజెక్ట్తో అయి ఉంటాడని నేను 100% భావిస్తున్నాను. ఈ సినిమాతో తనకు కూడా రోజులు మారి చాలా పెద్ద ప్రొడ్యూసర్ లిస్టులోకి ఈ సినిమాతో సూపర్ సక్సెస్తో ఎంటర్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సీను, ఆల్ ది బెస్ట్ రోజులు మారాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రం కథ స్క్రీన్ ప్లే అందించిన మారుతి గారికి, అలానే మా కొబ్బరిమట్ట చిత్రం సమర్పకులు జి శ్రీనివాస్ గారు ఈ సినిమాకి కూడా నిర్మిస్తున్నారు యాక్చువల్లీ, వారికి దిల్ రాజు గారికి పెద్ద నిర్మాత అయినా చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నందుకు వారికి, అలానే జేబీ గారికి డైరెక్టర్ గారికి మొత్తం క్యాస్ట్ అందరికి క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్. మనం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్ డైరెక్టర్ డార్లింగ్ స్వామి గారు అండ్ అలాగే హీరో అవీష్ స్వామి గారు. రోజులు మారాయి
సూపర్ టైటిల్, టైటిల్లోనే సక్సెస్ కనిపిస్తుంది ఈ సినిమా. ఓకే, ఇది మన దిల్రాజు గారు. సో మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. యూత్ఫుల్ డైరెక్టర్ మన మారుతి గారు కథా శిల్పి ఈ సినిమాకి అందించారు. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇంకో ప్రొడ్యూసర్ మన జి శ్రీనివాస్ గారు. సో పబ్లిసిటీలో కింగ్ ఆయన, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ప్రతివాడు ఎలా సినిమా చూడాలి వాళ్ళ వరకు తీసుకెళ్ళ దమ్మన్న ప్రొడ్యూసర్ ఆయన. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన జేపీ గారికి సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశానండి, రోజులు మారాయి. మారుతి గారు అన్ని సూపర్ హిట్స్ లాగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాక. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. యా, నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. అందరు రిధమ్ తో క్లాప్ చేస్తే చాలా బాగుంటుంది. బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ శ్రీ రాధామోహన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రోజులు మారాయి, మన ఆడియన్స్ టేస్ట్ మారింది. మారుతిలాండ్ డైరెక్టర్ కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు, దానికే మూలంగా రోజులు మారాయని సినిమా వస్తుంది. ఐఎమ్ షూర్ మన దిల్రాజు గారు ప్రజెంట్ చేస్తారంటే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించాలి, ఊహించక్కర్లేదు, అది చాలా బాగుంటుంది. So I wish the whole team best of luck. Thank you. Thank you sir. Gramophone record lu maarayi, tape recorder lu maarayi, CD lu maarayi, pen drive lu maarayi, memory card lu maarayi. Next em raabothundo emto cheppandi, mee best wishes. Actually rojulu maarayi title chaala exciting ga undi, inka music kada chaala wonderful ga good ga undi. I wish the team very big success. Okay sir, so next song. Fourth song launch please. Shreyas Ventures presents Rojulu Marayi, powered by Selcon, Masi Tickets and Kala Mandir. Rojulu ela marayo cheppadaniki mana Rojulu Marayi team valle stage meedaku vachestunnaru. Chetan, Nooks, Teju and Kritika. Hello andi, andarki namaskaram. Na peru Tejaswi. Hello andriki namaskaram, nen Kritika. ఏంటి అబ్బాయిలు ఎవరు కనిపించలేదు, కార్తీక్ మాసం మొదలైందా ఏమో? నిన్నే అడిగేది మాట్లాడవేంటి? ఏంటి కొత్త ఎవడన్నా దొరికాడా? నంబర్ ఇవ్వు. ఇవ్వు నువ్వు పోవే. కేరింగ్ ఈ షేరింగ్ పాపా, ఇవ్వు నేను కూడా ట్రై చేస్తా. అయినా ఈ అబ్బాయిలు ఏంటి అసలు ఒక్కడు కనిపించలేదు లైన్ వేద్దామంటే. ఏ చికిత్తా, ఏయ్ ఎక్కడ గుడిక, ఏయ్ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, పేరేంటి? హలో బాబు. చేతన్. పేరేమో ఓల్డ్ స్కూల్ లా ఉంది, మాత్రం బాగున్నావు. రా నువ్వు ఇక్కడ అండి, తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికో.
రాబే రా నిల్చో, నీ పేరేం చెప్పు. పీటర్. ఏంటి పీటరా, సరిగ్గా చెప్పు. పీటర్. పీటరా, ఏంట్రా సిగ్గేంట్రా నీకు? మా అక్క చెప్పింది పరాయి అమ్మాయిలతో మాట్లాడవద్దని చెప్పింది. అవునా? ఏది ఒకసారి మీ అమ్మని పిలు. మీకు అన్న తమ్ముళ్ళు లేరండి? అన్న తమ్ముడికి లైన్ వేస్తామా బాబు? వేయలేం కదా. ఇలా రోడ్ మీద ఎవరైనా వేస్తే వాళ్ళకి లైన్ వేస్తాం. అక్కాయ్ రాకాయ్. ఏంట్రా వీళ్ళు అరుస్తున్నారు? ఎవరు?